శివుడు. ఈ దేవుడికి మనం అసలు ఒక పేరు పెట్టకూడదు. ఆయనకు ఒక పేరు ఇవ్వడం అంటే ఆయన్ను పరిమితం చేయడం, తక్కువ చేసి చూపించడం. అదే సమయంలో ఆయనకు ఉన్న అనేకానేక నామాల్లో కొన్ని నామాలు మన నిర్వచనానికి అందని ఆయన తత్వాన్ని, మార్మికతలను తెలియజేస్తాయి. లేదా ఈ సృష్టి యొక్క అనిర్వచనీయమైన రహస్యాలను తెలుపుతాయి. ఆయనలోని ఎన్నో రూపాలలో కాళుడు లేదా మహాకాళుడు ఎంతో ప్రాముఖ్యత కలిగినది, అదే సమయంలో ఎంతో రౌద్రమైన రూపం. మహాకాళుడు అంటే ఆయన కాలానికి అధిపతి, కాలభైరవుడిగా ఆయన కాలాన్ని వినాశనం చేస్తాడు. కాలం అంటే సమయం. కాలం అంటే మీ అనుభూతిలో భౌతికమైన కాలచక్రాలు. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు అవుతుంది. చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చేసే దాన్ని ఒక నెల అంటాం. భూమి సూర్యుని చుట్టూ ఒక అవృత్తం చేస్తే ఒక సంవత్సరం అవుతుంది. మీకు కాలమని తెలిసిందంతా మీ గడియారంతో సహా అన్నీ చక్రభ్రమణాలే. భౌతికమైన ప్రతీది చక్రాలుగా ఉంటాయి. పిండాండం నుండి బ్రహ్మాండం వరకు భౌతికమైనవన్నీ సహజంగానే చక్రగతుల్లో ఉంటాయి. ఇంకా మీ భౌతిక అస్తిత్వం వల్ల, భౌతికతో మీరు నిమగ్నమై ఉండడం వల్ల మీకు కాలం అనే స్పృహ ఉంది. మీరు ఇక్కడ ఇలా కూర్చునుంటే మీకు దేహం ఉంది కాబట్టి అది మీ సమయానికి కొలమానం అవుతుంది. జీవితం యొక్క చక్రభ్రమణం నుండి విముక్తులైతే మీరు ముక్తి లేదా పరమోత్తమ స్వేచ్ఛ పొందారంటాం. ఎవరైతే ముక్తిని ఆకాంక్షిస్తారో, ఎవరైతే సంపూర్ణమైన స్వేచ్ఛను ఆకాంక్షిస్తారో వారికి మనం మహాకాలుడిగా నిర్వచిస్తున్న ఈ పార్శ్వం ఎంతో ప్రాముఖ్యత గలదే. ఒకసారి ఇలా జరిగింది. గొప్ప సాధు ఆయన శుక్రాచార్యుడు. ఈయన సమస్త రాక్షసులకు గురువు. ఒకసారి ఈయన కఠోర నిష్ఠతో శివుణ్ణి ఆరాధించాడు. ఇక శివ సాక్షాత్కారం లభించింది. శివుడు ప్రత్యక్షమైనప్పుడు శుక్రాచార్యుడు అమరత్వాన్ని వరంగా కోరాడు. అప్పుడు శివుడు అది సాధ్యం కాదు అన్నాడు. పుట్టిన ప్రతీదీ మరణించక తప్పదు, మరేదైనా కోరమన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు నాకు పునరుత్తేజం చేయగల శక్తిని ఇవ్వమన్నాడు. గివ్ మీ ద పవర్ ఆఫ్ రిజువనేషన్. ఎలాంటి గాయమైనా సరే, ఎలాంటి రుగ్మత అయినా సరే నేను నయం చేయగలగాలి, నాకు ఆ శక్తిని ఇవ్వమన్నాడు. శివుడు వైద్యనాథుడు కాబట్టి అన్ని మూలికలు మందులు ఆయన అధీనంలో ఉంటాయి కాబట్టి ఆయన శుక్రాచార్యుడికి సంజీవని మంత్రాన్ని ఉపదేశించాడు. దీనితో ప్రజలను పునరుత్తేజం చేయవచ్చు, ఎటువంటి రుగ్మత నుండైనా, ఎటువంటి పుండునైనా, ఎటువంటి గాయాన్నైనా నయం చేస్తుంది. శుక్రాచార్యుడికి సంజీవని మంత్రం వచ్చిన తర్వాత రాక్షసులు విపరీత సాహసం చూపించారు. ఇక వాళ్ళు యుద్ధం తర్వాత యుద్ధం చేస్తూ పోయారు. యుద్ధంలో ఎటువంటి గాయంతో దెబ్బతిన్న వారినైనా శుక్రాచార్యుడు తిరిగి పునరుత్తేజం చేసేవాడు తన సంజీవని మంత్రంతో. శుక్రాచార్య జస్ట్ రివైవ్స్ దెం విత్ ద సంజీవని మంత్ర. ఇక రాక్షస సైన్యంలో ఒక్కరిని కూడా కోల్పోకుండా వారు యుద్ధం కొనసాగిస్తూనే ఉండొచ్చు. దేవతలు ఎంతో కలవరపడ్డారు. ఇలా యుద్ధం చేయడం ఎంతో అన్యాయం, ఎందుకంటే వీరు ఎంత పోరాడినా సరే వాళ్ళు చనిపోరు, కానీ వీళ్ళు చనిపోతారు. వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళారు. బ్రహ్మ కలగజేసుకుని శివునితో,
నువ్వు శుక్రాచార్యుడికి ఇటువంటి వరాన్ని, ఇటువంటి శక్తిని ఇచ్చావు. నువ్వు అతన్ని వధించాలి, లేదంటే ప్రపంచంలో సమతుల్యం తప్పుతుంది. రాక్షసులు దేవతల మీద అన్యాయం చేస్తున్నారు అని అన్నాడు. అప్పుడు శివుడు, అతన్ని చంపాల్సిన అవసరం లేదు. అప్పుడు దేవతలకు అసురులకు మధ్య యుద్ధం కొనసాగింది. శుక్రాచార్యుడు తన మంత్రాన్ని ఉచ్చరించి రాక్షసులందర్నీ గాయాల నుండి, దెబ్బల నుండి తిరిగి పునరుత్తేజం చేస్తున్నాడు. అప్పుడు అక్కడకు ఒక ఘోరమైన రూపం, ఆవిడ పేరు కృత్తిక, ఎంతో భయంకరమైన రూపంలో వచ్చింది. ఆమె శివగణాల్లో ఒకరు. ఆవిడ వచ్చి శుక్రాచార్యుణ్ణి తన గర్భంలోకి పీల్చుకుంది. అక్కడ ఆయన ఒక పిండ రూపంలో ఉండిపోయాడు. ఇలా ఆయన్ని నిర్బంధించి మళ్ళీ దేవ రాక్షసుల మధ్య సమతుల్యాన్ని తీసుకొచ్చారు. మరింత న్యాయమైన, ధర్మమైన యుద్ధాలు పోరాడారు. అప్పుడు బ్రహ్మ ఎంతో ఆశ్చర్యపోయి ఇలా అనుకున్నాడు, ఇది చేయగలిగింది మహాకాలుడు మాత్రమే. ఒక మనిషిని చంపకుండా అతని జీవాన్ని పూర్తిగా కట్టడి చేయగలడు. శుక్రాచార్యుడు కృత్తిక గర్భంలో ఉండిపోయాడు. ఆయన సంజీవని మంత్రం నిర్వీర్యమైపోయింది. మరోలా చెప్పాలంటే మహాకాలుడు శుక్రాచార్యుడి కాలాన్ని స్తంభింపజేశాడు, ఆయనలో చలనం లేకుండా చేశాడు. ఎప్పుడైతే మనం పరాన్ని గురించి మాట్లాడినప్పుడు, లేదా ఆధ్యాత్మికత గురించి మాట్లాడినప్పుడు, యోగం, ఈ యోగం ద్వారా కాలానికి, స్థలానికి ఉన్న పరిమితులకు అతీతంగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కాలం, స్థలం అనేవి సృష్టి యొక్క భౌతిక తత్వానికి సంబంధించినవి. మీరు ఆధ్యాత్మిక పదంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నారంటే దాని అర్థం మీరు భౌతిక తత్వానికి అతీతంగా వెళ్లాలనుకుంటున్నారు అని. భౌతిక తత్వానికి అతీతంగా వెళ్లడం అంటే కాల, స్థల పరిమితులకు అతీతంగా వెళ్లదలుచుకున్నారు అని అర్థం. మహాకాల ఆలయంలో అక్కడ ప్రతిష్ఠింపబడిన లింగం, దాని లక్షణం అసమానమైనది. అది మీ అస్తిత్వపు మూలాలను కదిలిస్తుంది. ఎంతో మహోన్నతమైన ప్రతిష్ట. అది ఏ విధంగా ప్రతిష్ఠింపజేయబడిందంటే అది మిమ్మల్ని లయం చేస్తుంది. ఈ ఆలయంలోకి వెళ్లాలనుకుంటే మీరు అందుకు సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అది ఎంతో శక్తివంతమైనది. అది పిరికి వారి కోసం కాదు. అది మిమ్మల్ని అంతరంగం నుండి కదిలిస్తుంది. అక్కడ మహాకాలుడికి ప్రతిరోజూ అర్పించాల్సింది తాజాగా అప్పుడే శ్మశానం నుండి తెచ్చిన భస్మం. ఎందుకంటే ఆయనకు భస్మం అంటే ఇష్టం. అదలా ఇప్పటికీ జరుగుతూ ఉండడానికి కారణం ఇదే. దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం ఏదో పెద్ద నాగరికులం అయ్యాం కదా మరి. అందుకే ఎవరో కొంతమంది గొడవ చేయడంతో ప్రస్తుతం శ్మశానం నుండి వచ్చిన భస్మాన్ని ఉపయోగించడం లేదు. వాళ్ళు ఆవు పేడేదో మరేదో ఉపయోగిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఇది ఒక సంప్రదాయానికి సంబంధించింది కాదు, దీనికి సంబంధించిన శాస్త్రం ఉంది. ఒకవేళ మనం ఇలా మీరు శ్మశానం నుండి తెచ్చిన భస్మాన్ని, మరొక విధమైన భస్మాన్ని తీసుకుని వస్తే ఆ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో మీకు నేను చూపించగలను. అనుభూతిపరంగా అది చాలా పెద్ద వ్యత్యాసం. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం. ఎందుకంటే మహాకాళ తత్వం అలాంటిది. ఈ మహాకాళ రూపుని సాన్నిధ్యం ఎలాంటిదంటే, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ లయమైపోతాయి. ఆయన వాటిని భస్మం చేస్తాడు. అంటే మీరు భౌతిక తత్వం నుండి విముక్తి చెందుతారు. అది మిమ్మల్ని ముక్తి దిశగా నెడుతుంది. ఎవరైతే దీన్ని సున్నితంగా చేయాలనుకుంటారో మీకు ఇక్కడ అన్నీ ఉన్నాయి.
ఎవరైతే దాన్ని ఇలా బూమ్ అన్నట్టు చేయాలనుకుంటారో, మిమ్మల్ని గట్టిగా నెట్టాలి అనుకుంటారో, ఇక మీకు పిరికితనం లేనట్టయితే అప్పుడు మీకోసం మహాకాళ ఆలయం ఎంతో అసమానమైన ప్రక్రియ.